వాగ్దానమని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ మార్నింగ్ మార్నింగ్ ప్రభు మనందరినీ బలపరచడానికి మనకి ఇస్తున్న చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని బిడ్డలారా, మార్నింగ్ లేచారా, బైబిల్ చదువుకున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకు రోజు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి ఉదయం మనం ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యం ధ్యానించటం, అంతేకాకుండా దేవుని సహాయంతో ఆ దినం ప్రారంభించడం ద్వారా మనము దినమంతటిలో కూడా విజయవంతమైనటువంటి మరి దేవుని సహాయంతోనే మనం జయించగలుగుతాం. దినమంతా కూడా ఒక పరిశుద్ధాత్మందరి ఆనందాన్ని ఎన్నున్నా అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమి ఎదుర్కొంటున్నారు, ఎలా ఉన్నారు, కానీ దేవుడు నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఆయన మన కొరకు రక్తం కార్చాడండి, ప్రాణం పెట్టాడు. మనకి విమోచన ఇచ్చిన దేవుడు కదా, ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే యేసే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా. దేవుని బిడ్డ, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా జీవితం, నేను ఇలా బంధించబడి ఇలా స్ట్రక్ అయిపోయి నా పరిస్థితి ఏంటి అనే భయం నీకుందా? నీకు శుభవార్త, దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు, నిన్ను బలపరచుటకు ఆయన సమర్థుడు, లేవనెత్తటానికి ఆయనకొక్కడికే సాధ్యం. కాబట్టి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఎంతమంది ఎదురు చూస్తున్నారో చక్కటి ప్రవచనాత్మకమైన, అసలు ఆయన ఎటువంటి దేవుడో తెలుసుకుందాం. దేవునికి మహిమ 146 కీర్తన 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. 7-8 146:7-8 ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గునిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎంత చక్కటి మాట అండి, ఆయన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడట, గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయవాడట, ఆత్మీకంగా, శారీరకంగా, అన్ని విధాలుగా. రెండోదిగా, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, నీ ప్రతి దాంట్లో కూడా దేవుడు నీకు విడుదలిస్తాను. బంధించబడిన వారిని విడిపించే దేవుడు అని నేను. ఎవరైనా ఏ బంధకాలు నీకు జీవితంలో ఉన్నాయి, కుటుంబ బంధకాల, ఆరోగ్యపరమైన బంధకాల, ఆర్థికపరమైన బంధకాల, ఒకవేళ ఏంటి నా జీవితం, నాకు ఇంకా బిడ్డలు లేరు, నా కుటుంబం ఏంటి, నా యవన భవిష్యత్తు ఏంటి, ఏ పోరాటం నీ జీవితంలో ఉంది, ప్రతి బంధకం నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడట, తప్పించే దేవుడట, విడిపించే దేవుడట, బలపరిచే దేవుడట, ఆకలి గురిన వారికి ఆహారం దయచేసే దేవుడట. ఎంత మంచి మాట అండి, ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం. నా భోజనం లేదు, నా కుటుంబం ఇట్లుంది, బాధపడుతున్నారా? ఆకలి గురిన వారికి ఆహారం దయచేస్తాను నేను, బంధించబడిన వారిని విడిపిస్తాను నేను కదా. ఎంత చక్కటి మాట అండి, ఎవరైనా అన్నారు ఈ భూమి మీద మనకి. కాబట్టి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ దేవునికి ఇస్తున్న ఈ మంచి మాటను బట్టి ప్రభువుకు స్తుతించు. అవునయ్యా, నన్ను విడిపించడానికి, నాకు ఆహారం ఇవ్వటానికి, నన్ను రక్షించుటకు, నన్ను కాపాడుటకు, నా ప్రతి అవసరం తీర్చుటకు నువ్వు నాకుండగా నాకెందుకయ్యా భయం అనే ధైర్యంతో ముందుకు సాగిపో. ఒకవేళ రోగం అనే బంధకములున్నా ప్రభు తప్పక నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మనందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని మన హృదయం తెరిచి అందరం ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ రోజు ఈ మాటలు విన్నారు వారి జీవితాలు అది ఫలించే విధంగా ఉండునట్లు కృప చూపండి. నాయన ఏ విషయంలో బంధించబడినారు విడుదల ఇవ్వండి ప్రభా. ఈ లోకపరమైన ఏ ఆకలి ఉన్నా మీరు తీర్చండి నాయన. తండ్రి శారీరక సంబంధమైన ప్రతి అవసరతని తీర్చండి. ఆత్మీయంగా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ నాయన. పాప క్షమాపణ మీరు దయచేయండి నాయన. ఎవరెవరు ఏ భారంతో వేదనతో ఉన్నారో తొలగించు నాయన. తండ్రి నానా విధ రోగముల నుంచి ముట్టి ఇప్పుడే స్వస్థపరచండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. గర్భఫలం లేని బిడ్డల్ని మంచి బిడ్డలతో దీవించండి నాయన. ఎవరి బిడ్డల వివాహ విషయాల్లో గొప్ప విడుదల ఇవ్వండి. ఇదిగో ప్రభు చదువుకునే పిల్లల జీవితంలో ఒక బలమైన కార్యం చేయండి తండ్రి. అప్పు భారంతో ఉన్న వారిని విడుదల దయచేయండి నాయన. భార్య భర్త సమస్య నుంచి విడిపించండి దేవా. నా తండ్రి ఈ వైరస్ ప్రాబ్లం నుంచి ఎంతమంది సఫర్ అవుతున్నారు. నీ బిడ్డలకు నార్మల్ రిపోర్ట్స్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో ప్రభు ప్రతి అవసరత నీ మహిమలోని తీర్చి ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలకి శుభములను పలుకుతున్నాం. వారిని దీవిస్తూ వారి మీద నీ ఆశీర్వాదాలు ఉండును గాక అని యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంలో ఉండగా మనకి ఏ భయం లేదు. ఆయన సమస్తం చూసుకుంటాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవునికి మహిమ, మనకి దీవెన. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.